ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, మూడోది ఇండస్ట్రీ కూడా ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇవ్వగలిగి, వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. దేశాలు ఇప్పుడు చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు, కొత్త సభ్యులు కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి. మీ మీ నియోజకవర్గాలకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు సాగునీరు ఇవ్వగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే ఒకప్పుడు దిశ కాంప్రహెన్సివ్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను 45 ఏళ్ళు నేను చూస్తున్నా, ఏ 5-6 మంది తప్ప ఎవరికి కాంప్రహెన్సివ్గా సబ్జెక్టే తెలియదు. ఒకప్పుడు పెద్ద అసెంబ్లీలో కూడా ఎక్కువ సమయం ఈ సాగునీటి ప్రాజెక్టులపైన చర్చ జరిగింది, ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, గ్రామాల మధ్య విభేదాలు వచ్చాయి, రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చాయి, జిల్లాల మధ్య సమస్యలు వచ్చాయి, దేశాల మధ్య కూడా ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి వస్తే ఈ కొండే సభ్యులందరూ అర్థం చేసుకోవాల్సింది, ప్రధానంగా అనేక నదులు ఉన్నా 3 నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ, గోదావరి, వంశధార, పెన్న ఉంది, కానీ చాలా వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్ళు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవ నాడి, ఒక వెన్నెముక. ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు ఉండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే అధ్యక్ష ఇక్కడే సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది, 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు, ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తిపెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్లు పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు, పేరు కూడా రామపాద సాగర్ని సైట్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్టుని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు కానీ ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన దశ ఎస్ఎస్ఆర్ 47-48 ప్రకారం 129 కోట్లు, ఈరోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయంటే రాష్ట్రం ఎంత సువిష్టం అయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం.